ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజారోగ్య రంగం 104 108 సేవల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోవడంతో పాటు ఫ్యామిలీ డాక్టర్ విధానంతో గ్రామాల్లో ఉండే వారి ఇళ్ల దగ్గరకే వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. దీనికి సంతోషించాల్సింది పోయి ఏడుస్తున్నారు ఈనాడు రామోజీ. తన విష ప్రచారంతో నిజాలకు ముసుగు వేయడానికి విఫల యత్నం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో 104 సంచార వైద్య సేవలను కొద్ది మార్పులతో ఫ్యామిలీ డాక్టర్ గా మార్చి ఈ ప్రభుత్వం హడావుడి చేస్తోందంటూ వక్రభాష్యం పలికారు. అప్పట్లో కేవలం 277 మొబైల్ మెడికల్ యూనిట్లతో మొక్కుబడిగా సేవలు నడిపించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 104 సేవలకు ఊపిరి పోశారు. ఏకంగా 211 కోట్లతో 936 కొత్త ఎంఎంయు వాహనాలను కొని సేవలను విస్తరించారు. దీనికి కొనసాగింపుగా గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించాలని ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టారు. మరోవైపు ఫ్యామిలీ డాక్టర్ విధానంలో గ్రామీణ ప్రజలకు సక్రమంగా సేవలందించేందుకు ప్రతి మండలానికి కనీసం 2 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అందుబాటులోకి తెచ్చేందుకు కొత్తగా 88 పిహెచ్సీలు 63 చోట్ల సిహెచ్సీలు కేంద్రంగా కోలొకేటెడ్ పిహెచ్లను మంజూరు చేశారు. ప్రతి పిహెచ్సీలో 2 డాక్టర్లు ఉండేలా చర్యలు చేపట్టారు. దీంతో పాటు కొత్త పిహెచ్సీలను ఏర్పాటు చేశారు. ఇలా 1676 మంది డాక్టర్లను పర్మనెంట్ గా నియమించారు. అదనంగా 104 మంది వైద్యుల పోస్టుల్ని మంజూరు చేసింది ప్రభుత్వం. 175 మంది పూల్ డాక్టర్లను అందుబాటులోకి తెచ్చింది. 10032 డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లను ఏర్పాటు చేసి ప్రతి చోట బీఎస్సీ నర్సింగ్ అర్హత ఉన్న వారిని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గా నియమించారు. ప్రస్తుతం విలేజ్ హెల్త్ క్లినిక్స్ లో 105 రకాల మందుల్ని అందుబాటులో ఉంచారు. ఏఎన్ఎం ఆశా వర్కర్లు ఆయా గ్రామాల్లో సేవలందిస్తున్నారు. ప్రస్తుత విధానంలో పిహెచ్సి పరిధిలోని విలేజ్ క్లినిక్స్ ను 2 శాశ్వత వైద్యులకు సమానంగా మ్యాప్ చేశారు. దీంతో వారు నెలలో 2 సార్లు ప్రతి విలేజ్ క్లినిక్ పరిధిలో పర్యటిస్తున్నారు. క్రమం తప్పకుండా గ్రామాలకు వెళుతుండటంతో ఆయా గ్రామాల్లో ప్రజల ఆరోగ్య పరిస్థితులు, సమస్యలు, ఇతర అంశాలపై డాక్టర్లకు అవగాహన ఉంటోంది. మంచానికి పరిమితమైన రోగుల ఇళ్ల వద్దకే వెళ్లి వైద్య సేవలు అందిస్తున్నారు. మందుల కొరత తలెత్తకుండా ఎప్పటికప్పుడు వివరాల్ని ట్యాబ్లలో నమోదు చేస్తున్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న 3,11,74,218 జనాభాకు గాను 97,43,726 మంది కనీసం ఒక్కసారైనా వైద్య సేవల్ని అందుకున్నారు. ఇప్పటి వరకు 68,24,258 మందికి సాధారణ వైద్య సేవలు అందాయి. 12,46,355 మంది రక్తపోటు వ్యాధిగ్రస్తులు, 8,73,440 మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు, రక్తపోటు, మధుమేహం రెండు ఉన్నవారు 921,951 మందికి సేవలందించారు. 4,90,736 మంది గర్భిణులు, 3,07,140 మంది బాలింతలు, 57,582 మంది రక్తహీనత బాధితులు సేవలు అందుకున్నారు.